అప్పుడు ఈనే కాపాడాడు. నేను పరిస్థితి తలుచుకొని బోరున ఏడ్చాను. ఈయన నన్ను ఓదార్చి బాధపడకు భాగ్యం, అందరం కలిసి బతికే రోజు త్వరలోనే వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని ఓదార్చాడు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయొద్దని నాతో ప్రమాణం కూడా చేయించుకున్నాడు. ఈయనన్నట్టు అందరం కలిసి సంతోషంగా బతికే రోజు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని ఆలోచించే ఇలా కేసు పెట్టారు. నేను ఇలా కేసు పెడితే అది కోర్టుకి వెళితే కోర్టు అందరూ కలిసి బతకండి అని తీర్పిస్తుందన్న ఆశతోనే ఇలా చేశానయ్యా. కానీ నా ఉద్దేశాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నేను తప్పు చేశానని అనుకుంటున్నారు. వాళ్ళ కోసం నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను. దయచేసి గోపి వదిలేయండి అయ్యా. ఏంటయ్యా ఇది, ఈవిడ మాటలు నాకు పిచ్చెక్కిస్తున్నాయి. కలిసి బతకాలని కంప్లైంట్ ఇచ్చానంటుందేమిటి? చూసారా సార్ దీని మాటలు, దీని మాటలు మీకే ఎలా ఉంటే మాకు ఎలా ఉండాలి? ఇవే మాటలు నాకు చెప్పి నన్ను ఏమార్తాలని చూసింది. నేనేం వెర్రివాడినా దీని మాటలు నమ్మటానికి? అసలు దీనికి అంతటికి వేరే కారణం ఉందిలేండి. వేరే కారణం ఏమీ లేదయ్యా. నోరం ఇవే, మళ్ళీ మాట్లాడితే నేను పోలీస్ స్టేషన్ కూడా చూడను. సార్ ఇది కంప్లైంట్ ఇచ్చిందనేగా నా కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక వేరే ప్రశ్నలు వేయకుండా ముందు నా కొడుకును వదిలిపెట్టండి. ఏమ్మా కన్నీళ్లు పెట్టుకుని కంప్లైంట్ ఇస్తే కరిగిపోయి అతను తీసుకొచ్చాం. మీ కుటుంబ కక్షల గురించి మమ్మల్ని వ్యధములు చేస్తారా? ఆడదానికి కాబట్టి సరిపోయింది, లేకపోతే మరో రకంగా ఉండేది. ఇదిగో సుబ్బారావు, వీళ్ళ దగ్గర కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నట్టుగా సంతకాలు తీసుకో. వెళ్ళమ్మా వెళ్ళు. సార్ ఇప్పుడు మా అబ్బాయిని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. నమస్తే సార్. పదండి. వెళ్దాం పదండి. గోపి ఆగు. ఏంటే ఇంకా అలా చూస్తావు? వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగు. వెళ్ళ. వద్దు. ఈ కాళ్ళ మీద పడ్డాలు, ఈ క్షమాపణలు ఇవేం అవసరం లేదు. మీతో సంబంధం బంధుత్వం పెట్టుకోవద్దని అర్చన నాతో ఎప్పుడో చెప్పింది. కానీ నేనే నన్ను పెంచి పెద్ద చేశారనే మమకారంతో మీ గురించి తాపత్రయపడ్డాను. అందుకు తగిన శిక్ష నాకు పడింది. ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించద్దు. వెళ్ళండి. విన్నావుటే? విన్నావా వాడేమన్నాడో? విన్నావా? వాళ్ళింట్లో శుభకార్యానికి వెళ్ళినప్పుడు నన్ను కౌగులించుకుని, నాన్న నువ్వు ముందుండి కార్యం నడపాలి, వెనక నుంచి రావటం ఏమిటని కన్నీళ్లు పెట్టుకుని మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించాడే లోపలికి. అలాంటి వాడు ఇప్పుడు ఇక మీ మొహం చూపించొద్దు అన్నాడు. దానికి కారణం నువ్వేనే. నువ్వు నా పెళ్ళమైనందుకు ఇంకా నేను ఎన్ని అవమానాలు భరించాలో ఏమో. అయ్యో ప్రమాణ పూర్తిగా చెప్తున్నానయ్యా, మనందరం కలిసి ఉండాలన్న ఆశతోనే నేను ఇలా కేసు పెట్టాను. కానీ మరొకటి మరొకటి కడుపులో పెట్టుకుని కాదయ్యా. ఇప్పుడు వాడేంటయ్యా మన మొహం కూడా చూపించొద్దంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి భగవంతుడా? అబద్ధాలు కోరుదానా? నువ్వు ఎంత ఏడ్చి పెడబాబులు పెట్టినా నిన్ను నీ మాటలు ఎవరు నమ్మరే. వాడు మనకి సరైన శిక్ష వేశాడు, ఇప్పుడు ఏడ్చేయం ప్రయోజనమే పద.